రత్నక ప్రపంచానికి స్వాగతం. మనం ఇప్పుడు చాలా ఈజీగా అయిపోయే సేమ్యా ఉప్మాని తయారు చేసుకుందాం. ఎవరన్నా త్వరగా మన ఇంటికి వచ్చి అర్జెంటుగా త్వరగా కావాలనుకున్నప్పుడు, అర్జెంటుగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పుడు త్వర త్వరగా మనం చేసేసుకోవడానికి సేమ్యా ఉప్మా చాలా ఈజీగా త్వరగా అయిపోతుందన్నమాట. నూనె కాగిన తర్వాత కందిపప్పులు వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇవి చక్కగా దోరగా వేగిన తర్వాత మనము అల్లం ముక్కలు వేసుకుందాము. ఈ అల్లం ముక్కల వల్ల చక్కటి ఫ్లేవర్ వస్తుందన్నమాట. తర్వాత పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం ముక్క కొంచెం వేగే వరకు ఉంచుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత మనము టమాటా ముక్కలు వేసేసుకుందాం. కొంచెం మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం మూత తీసి చూసామనుకోండి, ఇది చక్కగా మగ్గిపోయి ఉంటుందన్నమాట. టమాటాలు ఇలా కొంచెం స్మాష్ లా చేసేసుకోవాలి. మగ్గిపోయి క్యారెట్ తురుము, ఈ క్యారెట్ తురుముని కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మనం కొంచెం లైట్గా దీంట్లో నెయ్యి వేసుకుందాం. వంట చేసేటప్పుడు నేను ఎప్పుడు మీకు చెప్పేది, మంచి ఆలోచనలతో చక్కని ఏదన్నా హమ్ చేసుకుంటూ దేవుడి పాట, ఇష్టదైవాన్ని చేసుకుంటూ చేసినందువల్ల ఫ్యామిలీలో అందరికీ కూడా ఆరోగ్యం అని పెద్దలు చెప్తారన్నమాట. ఎప్పుడైనా మనం పెద్దలు చెప్పిన మాట మంచిది అనేది మనకు తెలిసిన విషయమే కదమ్మా. అందరం అలా చేద్దాం, హాయిగా ఏదన్నా ఇష్టమైన పాటని హమ్ చేసుకుంటూ, రామనామం కానీ మనకిష్టమైన ఏదైనా సరే, ఓం నమ శివాయ అనుకోవచ్చు, రామనామం అనుకోవచ్చు, శ్రీమాత్రే నమః అనుకోవచ్చు, రకరకాలుగా మనకిష్టమైంది అనుకుంటూ ఉండొచ్చు. ఇది ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి మగ్గింది బాగా, ఆయిల్ అంతా నెయ్యి అంతా బయటకు వచ్చింది. మూత తీసి కావలసినంత ఉప్పు వేసుకుందాము. ఈ ఉప్పు ముందే వేయడం వల్ల ముక్కకు కూడా పట్టి టేస్ట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా మొత్తం అంతా వేగిపోయింది కదా. వేగిన తర్వాత మనం సేమియా వేసుకుందాం. సేమియా వేసి సేమియాకి బాగా ఉప్పు, కారం, ఫ్లేవర్ ఇవన్నీ పట్టే వరకు ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. ఒకటికి రెండు, ఒకటి సేమియా వేసాం కదా, రెండు కొంచెం పల్స్గా బాగా నూడిల్స్ లాగా జారినట్టుగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొకటే, ఇంకొక హాఫ్ వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. అలా కాదు కొంచెం స్పూన్కి వచ్చేలాగా తినేయాలి అనుకునే వాళ్ళు కొంచెం ఒకటికి రెండు వేస్తే సరిపోతుంది వాటర్. రెండు ఫ్రెండ్స్ ఇదంతా ఇలా వచ్చేలాగా కలపాలి. ఇలా వేయడం ఎందుకంటే ఈ నూనె ఇదంతా వేసిన తర్వాత సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా బాగుంటుందన్నమాట. సేమిట వేయించినవి వచ్చేస్తున్నాయి, బట్ అదేంటంటే ముందుగా వేపేసి వాడు బాక్స్లో ఉంచడం వల్ల కొంచెం స్మెల్ లాగా నిలవ ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మనం మామూలువే తెచ్చుకుంటే ఇప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఈ ఆయిల్, ఉప్పు, కారం, ఫ్లేవర్ అంతా వీటికి పడుతుందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం అవసరం ఉంటే వేడి నీళ్ళు పోసుకోవచ్చు, లేదంటే మామూలు వాటర్ అయినా మనం పోసేయచ్చు. ఒకటికి రెండు, నేను ఒకటిన్నర సేమియా వేశాను,
మూడు వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు దీనికి కరెక్ట్గా సరిపోతుంది. మనం ఇప్పుడు చక్కగా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసాం అనుకోండి, బ్రహ్మాండంగా మగ్గిపోతుంది. ఒక 2 నుంచి 3 నిమిషాలు అది ఉడికే వరకు ఉంచి ఆపేసుకోవచ్చు. వేడి వేడి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసాను, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, వేడి వేడి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మనం ఇంట్లో పిల్లలకి అందరికీ అందించిద్దాము. నాకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.